బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్ బ్రిటన్కు కొత్త ప్రధాని అయ్యారు. దీంతో స్టార్మర్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. 61 స్టార్మర్ 2015 నుంచి హాల్బోర్న్ అండ్ సెయింట్ ప్యాంక్రాస్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన భార్య విక్టోరియా అలెగ్జాండర్ నేషనల్ హెల్త్ సర్వీస్లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్. వారికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. స్టార్మర్ తండ్రి ఒక టూల్ మేకర్, తల్లి నర్సు. ఈ లేబర్ పార్టీ లీడర్ తనను తాను శ్రామిక వర్గ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్పుకుంటారు. చిన్నతనంలో ఆయన రెగేట్ గ్రామర్ స్కూల్లో చేరిన 2 తర్వాత అది ప్రైవేటు పాఠశాలగా మారింది. ఆయనకు 16 వరకు స్కూల్ ఫీజులను స్థానిక కౌన్సిలే చెల్లించింది. తమ కుటుంబంలో యూనివర్సిటీ వరకు వెళ్లిన మొదటి వ్యక్తి స్టార్మర్. ఆయన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్లో న్యాయశాస్త్రం అభ్యసించి తర్వాత ఆక్స్ఫర్డ్కి వెళ్లారు. 1987 బారిస్టర్ పూర్తయ్యాక మానవ హక్కుల చట్టంలో స్పెషలైజేషన్ చేశారు. ఉద్యోగరీత్యా కరీబియన్, ఆఫ్రికాలలో పనిచేశారు. అక్కడ మరణశిక్షను ఎదుర్కొంటున్న ఖైదీల తరపున వాదించారు. 2008 ఇంగ్లండ్, వేల్స్లో పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్గా స్టార్మర్ నియమితులయ్యారు. ఉత్తర లండన్లోని హాల్బోర్న్ అండ్ సెయింట్ ప్యాంక్రాస్ నియోజకవర్గం నుంచి ఆయన 2015 ఎంపీగా ఎన్నికయ్యారు. లేబర్ పార్టీ మాజీ నాయకుడు జెరేమీ కార్బిన్ బృందంలో షాడో బ్రెగ్జిట్ సెక్రటరీగా పనిచేశారు. 2 రెఫరెండం నిర్వహించడంపై ఆలోచించాలని ఆ సమయంలో స్టార్మర్ సూచించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ పరాజయం తర్వాత స్టార్మర్ 2020 ఏప్రిల్లో పార్టీ నాయకుడి పదవికి పోటీ చేసి గెలిచారు. మొదట్లో పార్టీకొస్తున్న పేలవమైన పోల్ రేటింగ్లను పెంచడానికి పార్టీ నాయకుడిగా స్టార్మర్ చాలా కష్టపడ్డారు. 2021 హార్ట్పూల్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఓటర్లను మళ్లీ తమ వైపు తిప్పుకోవడంపై దృష్టి సారించారు. నార్త్ ఆఫ్ ఇంగ్లాండ్, మిడ్లాండ్స్ రీజియన్ల నియోజకవర్గాల్లోని ఓటర్లు ఒకప్పుడు లేబర్ పార్టీకి అండగా ఉండేవారు. కానీ 2019 ఎన్నికల్లో ఆ స్థానాల్లో కన్జర్వేటివ్ పార్టీ గెలిచింది. పార్టీ విధానాల పునరాలోచనలో భాగంగా విశ్వవిద్యాలయ ట్యూషన్ ఫీజులను రద్దు చేస్తామని, ఇంధన, నీటి కంపెనీలను జాతీయం చేస్తామన్న వాగ్దానాల నుంచి స్టార్మర్ వెనక్కి తగ్గారు. దీంతో స్టార్మర్ నమ్మక ద్రోహం చేశారని, వాగ్దానాలను తుంగలో తొక్కారని ఆయన పార్టీలోని కొందరు వామపక్షవాదులు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ కీలకమైన హామీలిచ్చింది. అందులో హెల్త్ కేర్ రంగంలో వెయిటింగ్ లిస్ట్ తగ్గించడం, పన్ను ఎగవేతల్ని అడ్డుకోవడం, చిన్న పడవల్లో బ్రిటన్కు ప్రజల్ని అక్రమ రవాణా చేసే ముఠాలను అడ్డుకునేందుకు బార్డర్ సెక్యూరిటీ కమాండ్ ప్రారంభించడం, 15 కొత్త ఇళ్లను నిర్మించడం, ప్రైవేటు పాఠశాలలకు పన్ను మినహాయింపులు ఆపేసి ఆ సొమ్ముతో 6,500 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయటం వంటి హామీలు ఉన్నాయి.